ప్రజలకు మేలు జరుగుతది, అభివృద్ధి జరుగుతది. రోడ్లు నిర్మాణం కానీ, ఈడి లైట్లు కానీ, డ్రైనేజీలు కానీ, నిత్యవ సరుకులు కానీ, మరి ఉద్ద పింఛన్లు కానీ, అనేక అభివృద్ధి కార్యక్రమాలు తెలుగుదేశం పార్టీతోనే అభివృద్ధి జరిగింది. కాబట్టి ఈరోజు మళ్ళా తెలుగుదేశం పార్టీ అభివృద్ధిలోకి ముందుకు నడిపించాలంటే ఇక్కడ వార్డులో పోటీ చేస్తున్న చిన్న నారాయణప్పన్ గారిని గెలిపించాలా, సైకిల్ గుర్తు మీద ఓటేయాలని కూడా అడిగాం. తప్పకుండా ప్రజలు ఆశీర్వాదిస్తున్నారు, తప్పకుండా ఓటు వేస్తానంటున్నారు. సైకిల్ గుర్తుకే మా ఓటు అని కూడా ధైర్యంగా వచ్చి చెప్తున్నారు. కొంతమంది అయితే టౌన్లో కూడా ప్రచారం చేశాం, కొంతమంది అయితే మమ్మల్ని భయపెడుతున్నారు. మీ పెన్షన్ బీకేస్తామంటున్నారు గ్రామ వాలంటీర్లు, మీ రేషన్ కార్డు బీకేస్తామంటున్నారు, మీకు వచ్చే అమ్మ ఒడిని తొలగిస్తానని చెప్తున్నారు, జగనన్న చేయితో తొలగిస్తామని కొంతమంది భయం పెడుతున్నారు అన్నాయన. చూడమ్మా, మీకు ఒకటే గుర్తుపెట్టుకోండి, ఎవరైనా గ్రామ వాలంటీర్లు కానీ ఓటర్లు వచ్చినప్పుడు ఏమో జగన్మోహన్ రెడ్డి జోబిలోటు వాళ్ళ నాయన సొమ్ము కాదు ఇస్తున్నది, ప్రజల సొమ్ము, ప్రజలు కట్టిన ట్యాక్స్ డబ్బుల్ని మనకిస్తున్నారా కానీ వాళ్ళ సొమ్ము లేదు. ధైర్యంగా ఆ సాక్ష్యం చేసే వాళ్ళు ఎవడన్నా కానీ ఎవడైనా బెదిరించినా మా దృష్టి తీసుకురండి. గ్రామ వాలంటీర్ పోస్ట్ అక్కడికక్కడికే కూడా పీకేస్తాం, వాళ్ళ మీద క్రిమినల్ కేసులు కూడా పెడతామని కూడా ఓటర్లకు తెలియజేసినాం. వాళ్ళు కూడా ధైర్యంగా అంతవరకు చెప్తే మేము ధైర్యంగా సైకిల్ గుర్తుకు ఓటేస్తామని కూడా చెప్పారు. ఈరోజు కొంతమంది ఇక్కడ మంత్రి గారు చెప్తున్నారు, మరి పక్క జిల్లాలలో ఉండేవాళ్ళు కూడా అధికార పార్టీలో ఉండేవాళ్ళు ధైర్యంగా ముందుకుండాలా, ఈరోజు ప్రతిపక్ష పార్టీలో ఉండేవాళ్ళు మేము ఓట్లు వేయించుకోవాలా గెలిపించుకోవాలనే సంకల్పంతో ముందుకు పోవాలనే కానీ మీరు రౌడీ జాలు చేయాలని మరి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, మరి చంద్రగిరి నియోజకవర్గం శాసనసభ్యుడు, మరి చాలామంది మంత్రులు తీసుకొచ్చుకొని కూడా ఇక్కడ దౌర్జన్యం చేయాలంటున్నారు. మీ దౌర్జన్యాలు మేము అరికట్టడానికి సిద్ధంగా ఉన్నాం. మీ భయపెట్టడానికి మేము భయపడడానికి మేమేము తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, ఇది గుర్తుపెట్టుకోవాలని కూడా తెలియజేస్తూ తెలుగుదేశం ఓటర్లు ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యంలో తెలుగుదేశం పార్టీకి ఉన్న కార్యకర్తలు ఏ పార్టీకి లేదు. అందుకని దయచేసి చెప్తున్నాం, మా మంత్రివర్యులకు కానీ శాసనసభ్యులకు కానీ ప్రజాస్వామ్యంగా జరగాల్సిన ఓటరు ఎలక్షన్ని అదేవిధంగా జరగాల కానీ మీరు ఎక్కడన్నా కానీ దౌర్జన్యంగా వచ్చినా, మా ఓటర్ల మీద ఎక్కడన్నా బలోపేత చేసినా, మా అభ్యర్థుల మీద మీరు ఏదైనా దాడులు మీరు రౌడీ జాలు చేయాలని మరి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, మరి చంద్రగిరి నియోజకవర్గం శాసనసభ్యుడు, మరి చాలామంది మంత్రులు తీసుకొచ్చుకొని కూడా ఇక్కడ దౌర్జన్యం చేయాలంటున్నారు. మీ దౌర్జన్యాలు మేము అరికట్టడానికి సిద్ధంగా ఉన్నాం. మీ భయపెట్టడానికి మేము భయపడడానికి మేమేము తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, ఇది గుర్తుపెట్టుకోవాలని కూడా తెలియజేస్తూ తెలుగుదేశం ఓటర్లు ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యంలో తెలుగుదేశం పార్టీకి ఉన్న కార్యకర్తలు ఏ పార్టీకి లేదు. అందుకని దయచేసి చెప్తున్నాం, మా మంత్రివర్యులకు కానీ శాసనసభ్యులకు కానీ ప్రజాస్వామ్యంగా జరగాల్సిన ఓటరు ఎలక్షన్ని అదేవిధంగా జరగాల కానీ మీరు ఎక్కడన్నా కానీ దౌర్జన్యంగా వచ్చినా, మా ఓటర్ల మీద ఎక్కడన్నా బలోపేత చేసినా, మా అభ్యర్థుల మీద మీరు ఏదైనా దాడులు చేయాలన్నా, మా అభ్యర్థులు భయపించాలన్నా, మేము దీనిపైన తీవ్రంగా ఖండిస్తున్నాం. దీని మీద ఎక్కడికైనా పోతాం, దీని మీద మిమ్మల్ని మెడలు ఉంచేంత వరకు కూడా, మీ ప్రభుత్వం గద్దె దించేంత వరకు కూడా మేము పోరాటాలు చేస్తామని కూడా తెలుగుదేశం పార్టీతో తెలియజేస్తున్నాం. ఒకటి గుర్తుపెట్టుకోవాలా, శంకరనారాయణ గారు మంత్రిగా గొప్పగా చెప్పుకుంటున్నాడు, ఈ 2.5 సంవత్సరంలో శంకరనారాయణ పెనుగొండక చేసిన అభివృద్ధి కార్యక్రమాన్ని వైట్ పేపర్ విడుదల చేస్తాడా? గతంలో పాఠశాతిగా ఇక్కడ శాసనసభ్యుడిగా పనిచేసినప్పుడు కానీ, ఆయన ఎంపీగా పనిచేసినప్పుడు కానీ నారా చంద్రబాబు నాయుడు నుంచి కియా మోటార్ తెచ్చిన ఘనత తెలుగుదేశం పార్టీది. మరి ఆ అంద్రేనేవా నీళ్లు తీసుకొచ్చి, కృష్ణానది నీళ్లు తీసుకొచ్చి నీళ్ళు ఇచ్చిన ఘనత తెలుగుదేశం పార్టీది. అనేక అభివృద్ధి కార్యక్రమాలు తెలుగుదేశం పార్టీతో మరి అభివృద్ధి జరిగింది. రెండోది, ఈరోజు బీసీలు ఎస్టీలకు మరి 1 లక్ష రూపాయలు సబ్సిడీలు, 1 లక్ష రూపాయలు లోన్ ఇచ్చి ప్రతి కులాన్ని ఆదుకున్న ఘనత తెలుగుదేశం పార్టీది. ప్రతి కురువులు కావచ్చు, వాల్మీకులు కావచ్చు, వడ్డన్లు కావచ్చు, రజికలకు ఇటే కులాలకు అన్నిటికీ కూడా 1 లక్ష రూపాయలు సబ్సిడీలు, 1 లక్ష రూపాయలు లోన్ ఇచ్చింది. కాపులకు, బ్రాహ్మణులకు, ఎస్టీలకు, ఎస్టీలకు, మైనార్టీలకు
ఈ వర్గాలకు అన్నిటి కూడా పెద్దపీట అయ్యింది తెలుగుదేశం పార్టీ. అందుకని మేము ఈరోజు ఓటు అడగడానికి అరుగులు మేమే, మాకు హక్కు ఉంది. అందుకే తెలుగుదేశం పార్టీకి ఓటు వేయమని కూడా ప్రజలందరినీ కూడా ఓటర్లను కోరుకుంటున్నాం. అందుకని దయచేసి ఓటర్ మహాశీర్లకు అందరికీ మేము ఒకటే కోరుకుంటున్నాం, మీ అమూలమైన ఓటుని మీరు సైకిల్ గుర్తు మీద వేసి వేయించి గెలిపించి నారాడప్పని అత్యంత మెజార్టీతో గెలిపించాలని కూడా కోరుకుంటూ మరి ఒక్కసూరి ఓటర్ మహాశీర్లకు అందరికీ కూడా మేము తిరుసు వంచి నమస్కరించుకుంటూ ఓటర్లకు కోరుకునేది ఒకటే, అభివృద్ధి చూసి ఓటేయండి, అరాచకాలకు ఓటేద్దని కూడా తెలియజేస్తూ మరి జై తెలుగుదేశం, జై నారా చంద్రబాబు.